జిల్లా కేంద్రంలోని రామ్రావుబా కాలనీలో జిల్లా ఎస్పీ శశిధర్ ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ చేపట్టారు. తెల్లవారుజాము నుండి నిర్వహించిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 83 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మల్ ఎస్పీ మాట్లాడుతూ అసంఘిక కార్యక్రమాలను నిరోధించే ఉద్దేశంతో కారణ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ, డిఎస్పీ, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో నిర్మల్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నిర్మల్లోని రాంబాగ్ ఏరియాలో పడని సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, నిర్మల్ టౌన్ సిఐ, రూరల్ సిఐ, కానాపు, ఆల్ సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, హోంగార్డ్స్, ఉమెన్ ఎస్ఐ అంతా దాదాపుగా 100 మందితో ఈ కార్డునల్ సెర్చ్ చేయడం జరిగింది. ఇది మన గత కొన్ని నెలలుగా మనం ఈ కార్డునల్ సెర్చ్ ప్రోగ్రాం నిర్మల్ జిల్లాలో కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విజిబుల్ పోలీసింగ్ అనేది ఒకటి, ప్రజల్లో పోలీసులు ఒక విధమైన భద్రతా భావాన్ని పెంపొందించేందుకు, తర్వాత అదేవిధంగా మనకు తెలియకుండానే అసాంఘిక కార్యకలాపాలు చేసేవారు మన పక్కనే మన వార్డులో మన గల్లీలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటిని కూడా మనము ఛేదించేసిన వాళ్ళను ఐడెంటిఫై చేసేందుకు, పట్టుకునేందుకు కూడా ఈ కార్యక్రమం, ఆర్డినెన్స్ కార్యక్రమం ఉపయోగపడుతుంది. అదేవిధంగా పర్మిషన్ లేకుండా మన బెల్ట్ షాప్సే కానివ్వండి, ఇల్లీగల్ లూజ్ సేల్ ఆఫ్ లిక్కరే కానివ్వండి, ఇళ్లలో పెట్టుకొని అమ్మడము, తర్వాత గుట్కా అమ్మడము, బ్యాండ్ గుట్కా అది గుట్కా అమ్మడము, అదేవిధంగా మోటార్ బైక్స్ డాక్యుమెంట్స్ సరి అయిన డాక్యుమెంట్స్ లేకుండా మోటార్ బైక్స్ పెట్టుకోవడము, కొనుక్కొని వాటిని నడపడము, ఈ కార్యక్రమాలన్నీ మనము ఈ కార్డినెన్స్ వచ్చి ద్వారా పట్టుకోవడము, లేదంటే వాళ్ళకు ఒక విధమైన అవేర్నెస్ తీసుకురావడము, ఇంకా అనేక మట్కా కానీ, గ్యాంబ్లింగ్ కానీ అటువంటి వాటి మీద కూడా ఏదైనా ఉన్నా కూడా మనం వాటిని నిరోధించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఇది అందరము ఈ కార్డినల్ సెర్చ్లో మనం 3 ఆటోసు, 87 మోటార్ బైక్స్, తర్వాత కొన్ని లూజ్ సేల్ ఆఫ్ లిక్కర్ అమ్ముతున్న, అనాథరైజ్డ్గా అమ్ముతున్న లిక్కర్ను కూడా సీజ్ చేయడం అక్కడ జరిగింది. వాళ్ళని కూడా మనము ఎక్సైజ్ కేసులో బుక్ చేయడం జరుగుతూ ఉంది.